Sir, how is the taste, sir? It's good. Good. Thank you, sir. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక తక్కువ పెట్టుబడితో ఇండియాలోనే ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నటువంటి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ హైదరాబాద్ నుంచి తీసుకొని వస్తున్నాను. చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మామూలుగా మీరు ఎవరైనా కానీ ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక మొట్టమొదటగా ఒక స్పేస్ అనేది తీసుకోవాలి. అది రెంట్ కావచ్చు లేదా ఓన్ బిల్డింగ్ కావచ్చు. కానీ అటువంటివి తీసుకుంటే ఒకవేళ ఆ లొకేషన్లో ఆ బిజినెస్ కన్నా రన్ కనుక అవ్వకపోతే మనకి చాలా ఇబ్బంది అవుద్ది. అంటే ఇంకొక చోటుకి షిఫ్ట్ చేయాలన్నా మళ్ళీ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో అటువంటి వాటికి అన్నిటి కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి హైదరాబాద్కి చెందినటువంటి శ్రీధర్ గారు ఒక వెహికల్ ని ఇన్వెంట్ చేశారు. సో స్క్రీన్ మీద ఒకసారి చూడండి, ఇటువంటి వెహికల్ ని శ్రీధర్ గారు ఇన్వెంట్ చేశారు. చాలా తక్కువ పెట్టుబడితో ఈ వెహికల్ ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి షిఫ్ట్ కూడా చేయవచ్చు. ఒకవేళ లాంగ్ గనక ఎక్కువైతే మనము ఏదైనా వెహికల్ కి, అది స్కూటీ కావచ్చు, ఏదైనా టూ వీలర్ కి మనం అటాచ్ చేసుకుని లాంగ్ గా కూడా తీసుకొని వెళ్ళవచ్చు. అలా కాకుండా జస్ట్ పక్కనే షిఫ్ట్ చేయాలంటే మనము ఆ బండిని తోసుకొని వెళ్ళచ్చు. కంపెనీ నేమ్ వచ్చేసి పౌస్టిక్ కోకో డ్యూ. ఇందులో చాలా ఐటమ్స్ అనేది తయారు చేయవచ్చు, కస్టమర్ కి సర్వ్ చేయవచ్చు. ఇదే వెహికల్లో మీకు కింద స్టోరేజ్ ఉంటుంది, అలాగే ఎలక్ట్రికల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే ఒక ప్లగ్ బాక్స్ ఉంటుంది, దానికి బయట నుంచి సోర్స్ కనుక ఇస్తే చాలు ఆ వెహికల్ కి మొత్తం కూడా పవర్ సోర్స్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి సోర్సెస్ అన్ని కూడా ఉన్నాయి. అలాగే ఈ వెహికల్ ని ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు డిస్క్రిప్షన్ లో క్లియర్ కట్ గా కంపెనీ యొక్క అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ గా మీరు విజిట్ చేసి ఆ వెహికల్ ఎలా ఉంది, దాని యొక్క ఫెసిలిటీస్ ఏంటి, మనం ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఏమేమి ఐటమ్స్ తయారు చేయవచ్చు అనేది పూర్తిగా తెలుసుకొని అవగాహన వచ్చిన తర్వాత బిజినెస్ని స్టార్ట్ చేయండి. అలాగే కనబడుతున్నటువంటి వెహికల్లో మీకు పవర్ సోర్సే కాకుండా కోకోనట్ ని కట్ చేయడానికి కూడా అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందామా? సో వెళ్దామా, పదండి. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా పౌస్టిక్ కోకో డూ కంపెనీకి సంబంధించినటువంటి ఫౌండర్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. సో నమస్తే అండి శ్రీధర్ గారు. సో సార్, వెహికల్ని మీరు ఒకటి కొత్తగా కనిపెట్టారు కదా, సో దాని గురించి మాకు చెప్తారా, ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? నేను చాలా బిజినెస్ ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్స్ చూడటం జరిగింది. సో నేను చూసిన ఎక్కువ శాతం ఫ్రాంచైజీ మోడల్స్లలో, కానీ బిజినెస్లలో చాలామంది ఓనర్స్ లాస్ అవుతున్నారు. దానికి మూడు మెయిన్ కారణాలు. ఒకటి, హ్యూజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ పెట్టుబడి, ఎక్కువ పైనుంచి సరైన లొకేషన్ దొరకక, ఇంకొకటి కరెక్ట్ అయిన ప్రొడక్ట్ లేక. సో ఈ అన్నిటినీ ఆలోచించి నాకు వచ్చిన వినూత్నమైన ఐడియానే ఈ కోకోడ్యూ బండి యొక్క కాన్సెప్ట్. ఓకే, సో యాక్చువల్గా దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి సార్? ఈ వెహికల్ తక్కువ పెట్టుబడితో ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడే. ఇది మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా తయారు చేసింది. స్ట్రీట్ వెండింగ్, రోడ్డు మీద వ్యాపారం చేసే వాళ్ళకి ఒక బ్రాండ్ అంటూ ఏం లేదు ఇప్పటిదాకా. ఓకే, సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి తయారు చేసిన మోడలే ఈ కోకో డ్యూ బండి. సో ఈ కోకో డ్యూ బండిలో ఏమేమి ఐటమ్స్ మనం సెల్ చేయొచ్చు సార్? ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్కి, ఇది సీజనల్ బేస్డ్ ఏం కాదు, ప్రస్తుతం ఎండాకాలం సీజన్లో ఎక్కువ శాతం బయట మనకి ఏమేమి పానీయాలు దొరుకుతున్నాయి? ఒకటి, జ్యూస్లు, సోడాలు, బటర్ మిల్క్లు, లస్సీలు, ఐస్ క్రీమ్. సో ఇవన్నీ నేను ఈ బండిలోనే పెట్టాను. మన దగ్గర జ్యూస్లకి కొబ్బరి బోండం జ్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మార్కెట్ లో ఉంది. మన దగ్గర ఉందా సార్ దాని ఫార్ములా? మీరే చెప్తారా? దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఏమేం వాడాలి ఏంటి అన్నది మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ఇంకొకటి సోడా, సోడాలలో డిఫరెంట్ ఫ్లేవర్స్, ఇప్పటిదాకా మీరు ఎప్పుడూ తాగని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ సోడాలు మన బండ్లో దొరుకుతాయి. ఏమేమి ఉంటాయి సార్? మన దగ్గర బనానా సోడా ఉంటుంది, ఆరెంజ్ సోడా ఉంటుంది, బ్లూబెర్రీ సోడా ఉంటుంది, స్ట్రాబెర్రీ సోడా ఉంటుంది, వాటర్ మెలన్ సోడా ఉంటుంది, ఇలా ఇంకొక 20 రకాలైన సోడాలు ఉంటాయి. సో దీన్ని ఎలా తయారు చేస్తారు ఒకసారి చెప్పండి సార్. ఇదిగోండి మనం తయారు చేసిన
ఆరెంజ్, పైనాపిల్ అండ్ బ్లూబెరీ సోడా. ఇవి దీన్ని మనం చూసే విధానంలో కానీ ఇప్పటిదాకా తాగే ఫ్లేవర్లో కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇది ఒక రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కానీ మనం రోడ్ మీద తీసుకొచ్చి అమ్ముతున్నాం. ఓకే, ఎలా తయారు చేస్తారు సార్? అది ఏమేమి మిక్స్ చేస్తారు? నార్మల్ దీంట్లో నిమ్మకాయ, షుగర్, సోడా, ఐస్ అండ్ ఫ్రూట్. ఓకే, ఏ ఏ ఫ్రూట్ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్రూట్. ఇప్పుడు ఆరెంజ్ వేసాం కాబట్టి ఆరెంజ్ కష్ట. ఓకే, తర్వాత ఇంకొక టూ తయారు చేశారు కదా సార్? అది ఒకటి పైనాపిల్, ఇంకొకటి బ్లూబెరీ. ఓకే, ఈ త్రీ ఎట్ ఏ టైం తయారు చేశారు. అవును. సో ఇవి ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్ వీటిని మనం కస్టమర్కి సర్వ్ చేయాలంటే? పైనాపిల్ మ్యాంగో వచ్చేసి 35 rupees. ఓకే ఓకే, మల్బెరీ మల్బెరీ కానీ బ్లూబెరీ కానీ జ్యూస్ కానీ వచ్చేసి 40 rupees. సో దీనికి సంబంధించిన ఫ్లేవర్స్ అన్ని కూడా మీరే సప్లై చేస్తారు? అన్ని సప్లై చేస్తాం. సో సార్ ఇప్పుడు మీరు ఇది వెహికల్ ఉంది కదా, ఒక చోట నుంచి మరొక చోటకి మూవ్ చేయొచ్చా? అవును. ఎట్లా మూవ్ చేయాలి? నేను చూస్ అంటే నేను చేసుకున్న మార్కెట్ స్టడీ ప్రకారం, ఓకే, ఏ బిజినెస్ అయితే వీల్స్ మీద తిరుగుతగలుగుతుందో, ఓకే, ఎక్కడైతే మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళి మన ప్రోడక్ట్ని అమ్మగలుగుతామో ఆ బిజినెస్ చాలా ప్రాఫిటబుల్. ఓకే, అంటే మామూలుగా అయితే ఎవరైనా ఆలోచించేది కస్టమర్ మన దగ్గరకు రావాలని చెప్పేసి కొన్ని చోట్ల ఒకే చోట షాప్ అనేది పెట్టి రన్ చేస్తుంటారు, కానీ మీరు క్వైట్ డిఫరెంట్గా అంటే కస్టమర్ దగ్గరికే మనం వెళ్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ వెహికల్ని ఇన్వెంట్ చేశారన్నమాట. అవును. ఓకే, అయితే దీన్ని మీరు ఏ విధంగా అయినా తీసుకెళ్ళచ్చు. ఒకటి, మీరు చేతితో లాక్కుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఒకవేళ దగ్గర ఉంది అనుకోండి చేతితో లాక్కుంటూ వెళ్ళచ్చు. ఓకే, లేదు ఒక కాడ పెట్టచ్చు, ఒక లొకేషన్లో పెట్టి మీరు వాడు. ఇంకొకటి, దీన్ని బండికి ఎలాంటి టూ వీలర్కైనా సరే కట్టుకొని మీరు తీసుకెళ్ళచ్చు బండి, కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది డ్రై సైకిల్ కాబట్టి, ఆటో మోడల్లో ఉన్న బండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా, దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు మేము తీసుకున్నాం. ఓకే, బండి 20 speed కంటే ఎక్కువ వెళ్తే బండి షేక్ అవ్వడం కానీ ఇలాంటివి అన్ని జరుగుతాయి కాబట్టి 20 below speed లోనే వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. సో దీంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చున్నారు సార్? సోర్సెస్ ఒక ఒక వ్యాపారానికి ఏమైతే ఉపయోగాలు, నేను దీంట్లో అన్ని సమకూర్చడం జరిగింది. ఎగ్జాంపుల్, దీంట్లోకి కరెంట్ సప్లై ఇచ్చాను. ఓకే, మీకు దగ్గరలో పవర్ సోర్స్ అవైలబిలిటీ లేకపోతే దీంట్లో మీరు ఇన్వర్టర్ సెటప్ కూడా చేసిస్తాం. ఇన్వర్టర్ సెటప్ చేసిస్తాం, లోపల ఆల్రెడీ ప్లగ్ పాయింట్స్ అవన్నీ ఫిక్స్ చేసి ఉన్నాయి. ఓకే, దాంట్లో నుంచి మీరు బయట నుంచి ఎక్కడైనా పవర్ తీసుకుంటే బండిలోకి మొత్తం పవర్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకేమేమి సోర్స్ ఇచ్చున్నారు సార్? కింద స్పేస్ ఏదో ఇచ్చున్నారు, అది ఎంత స్పేస్, ఏమేమి పెట్టుకోవచ్చు? ఆల్మోస్ట్ ఆల్ బండి యొక్క మొత్తం చూసుకుంటే దగ్గర దగ్గర ఒక చిన్నపాటి హోటల్లో ఒక బడ్డీ కొట్టులో ఎంతైతే సామాన్ పెట్టగలుగుతామో నా స్టోరేజ్ స్పేస్లో అంత సామాన్ పెట్టగలుగుతాం. ఒక 100 కొబ్బరి బొండాలు పెట్టచ్చు, 20 liters వాటర్ క్యాన్ పెట్టుకోవచ్చు, 100 టెంకాయలు ప్లస్ వాటర్ 20 liters క్యాన్, గ్లాసెస్, షుగర్, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా సెట్ చేసుకొని ఒక చోట నుంచి మరొక చోటకు మూవ్ చేసుకొని అక్కడ మళ్ళీ పెట్టుకొని మూవ్ చేసుకొని వచ్చుకోవచ్చు. సో డిస్టెన్స్ ఎక్కువైతే వేరే వెహికల్ ని అటాచ్ చేసుకోవచ్చు. సో సార్, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి వెహికల్ అందుబాటులో ఉంటుందా? ప్రైస్ అనేది ఎంత ప్రైస్? నేను తయారు చేసిందే ఈ మోడల్ సామాన్యుడికి, మధ్యతరగతి వాళ్ళకి, వ్యాపారం చేయాలి ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాన్ని నేను నా జనాలకు అందించాలనే ఒకే ఒక సదుద్దేశంతో దీన్ని 150,000 ఇస్తున్నాను. 150,000 జీఎస్టీ ఉంది దీనికి, 18% జీఎస్టీ ఉంటుంది. అది కూడా 100,000 రూపాయలకి మాత్రమే జీఎస్టీ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో సామాను అవన్నీ మనం బయట నుంచి కొనుక్కోవచ్చు. జీఎస్టీ వల్ల కస్టమర్కి ఉపయోగం. సో ఈ 150,000 లో రా మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? రా మెటీరియల్ కూడా ఇస్తాము, ఇనిషియల్ గా కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని ఇస్తాము, మేమే షుగర్ తయారు చేస్తాము, నేచురల్ షుగర్, మా పేరే పౌష్టిక్ కోకో ట్యూబ్. పౌష్టిక్ అంటే శుద్ధమైనది, స్వచ్ఛమైనది అని అర్థం. ఓకే, కంద చక్కెర, బెల్లం, మిగతా ఇంగ్రీడియంట్స్ కలిపి షుగర్ తయారు చేసి ఇస్తున్నాం. విచ్ ఇస్ ఏదంటే జనాలకి ఆరోగ్యపరంగా, ఎందుకంటే షుగరే ఆరోగ్యాన్ని చేడి చేసేది షుగర్, కానీ తీపి లేకుండా ఏది టేస్ట్ రాదు, అందుకని చెప్పి మేము ఆరోగ్యవంతమైన షుగర్ తయారు చేస్తున్నాం. సో సార్, ఇంకొకటి, ఈ వెహికల్ ని పర్చేజ్ చేస్తారు, ఎలా పంపిస్తారు? ఇప్పుడు ఎక్కడెక్కడికి పంపించగలరు? మేము ఇప్పుడు ఫ్రాంచైజీ ఆల్ ఓవర్ ఇండియా అనుకుంటున్నాము. ఓకే, ప్రస్తుతానికి
ఉన్న తెలుగు రాష్ట్రాలలో, రెండు తెలుగు రాష్ట్రాలలో మార్కెటింగ్ స్టార్ట్ చేశాము. దీన్ని మేము ట్రాన్స్పోర్ట్లో వేసి పంపిస్తాం. ఓకే, ట్రాన్స్పోర్ట్లో వేసి పంపిస్తాము. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మా ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు ఇక్కడ కంపెనీ మీకు, మీరు అన్నింటిలో పర్ఫెక్ట్ అయిపోయేదాకా కంపెనీ మీకు ట్రైనింగ్ ఇస్తుంది. ఓకే, ఎన్ని రోజులు ఉంటుంది సార్ ట్రైనింగ్? మీరు నేర్చుకునే అన్ని బట్టి, రోజులు బట్టి. ఒకళ్ళు ఒక రోజులో నేర్చుకోవచ్చు, ఒకరికి 3 రోజులు పట్టచ్చు, ఒకరు 5 రోజులు పట్టచ్చు. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మేము ఎన్ని రోజులైనా సరే కంపెనీ మీరు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ అయిన తర్వాతనే మిమ్మల్ని కంపెనీ మీ బండి చేతికిస్తారు. సో ఇది ఫుడ్ రిలేటెడ్ కదా సార్? అంటే డ్రింక్స్ కానివ్వండి, ఇదంతా కూడా దీనికైనా వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి, ఫుడ్ లైసెన్స్ అలాగా, లేదా మీరు ఇచ్చేటటువంటి బ్రాండ్ యూజ్ చేసుకుంటే సరిపోతుందా? ఒకటి, స్ట్రీట్ వెండింగ్ దానికి పెద్దగా లైసెన్స్ ఏమి అవసరం లేదు. కానీ కానీ కంపెనీ అన్ని నామ్స్ ఫాలో అవుతుంది. కంపెనీ అన్ని నామ్స్ ఫాలో అవుతుంది. ఫుడ్ లైసెన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, ట్రేడ్ లైసెన్స్ దగ్గర నుంచి, ఫ్రాంచైజీ దీని దగ్గర నుంచి, అన్ని లైసెన్స్ సేఫ్టీ దగ్గర నుంచి కంపెనీ ఇన్సూరెన్స్లతో సహా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఓకే సార్, మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ ఈ వెహికల్ని పర్చేస్ చేసుకోవాలంటే ఎలాగా, మీ కాంటాక్ట్ నెంబరు, మీ అడ్రస్ ఒకసారి చెప్తారా? మేము హైదరాబాద్ ఎల్వీ నగర్ కామినేని హాస్పిటల్ లైన్లో ఉన్నాము, మన్సూరాబాద్ రోడ్ అంటారు. ఓకే, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9100937805. సో రైల్వే స్టేషన్ నుంచి ఎలా రావాలి సార్? వీళ్ళు రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మెట్రో ఎక్కితే డైరెక్ట్ ఆగోలో దిగుతారు. అక్కడ నుంచి ఆటోలో కామినేని హాస్పిటల్ అంటే ఎవరికైనా తెలుసు, కామినేని ఎల్బీ నగర్ బస్ స్టాప్ అందరికీ తెలిసినవే. ఓకే, అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో మన స్టోర్ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరైనా కానీ పౌస్టిక్ కోకో డ్యూ వెహికల్ని పర్చేస్ చేసుకోవాలంటే సార్ చెప్పిన కాంటాక్ట్ నెంబర్కి కానీ లేదా అడ్రస్కి కానీ విజిట్ చేసి ఆ వెహికల్ని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అంతా చూసి, ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత మీరు బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలరు అని అనుకుంటే కనుక పర్చేస్ చేసుకొని స్టార్ట్ చేయండి. సార్ ఇంకొక ముఖ్యమైన విషయం, వెహికల్ పర్చేస్ చేసుకున్నారు, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సర్వీస్ ఎట్లా సార్? ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా దాంట్లో? ఎటువంటి ప్రాబ్లం లేకుండానే తయారు చేశాం. ఓకే, మొత్తం స్టీల్ మెటల్తోని, ఓకే హార్డ్ మెటల్ హౌస్ అంటాం కదా, ఓకే రేకులతో తయారు చేసేది, లేకపోతే అంత స్ట్రాంగ్ మెటీరియల్తో తయారు చేశాం. ఎటువంటి ప్రాబ్లం రాకుండా, రస్ట్ ఏమైనా పడుతుందా? లేదండి, ఆల్రెడీ 1 సంవత్సరం నుంచి ఈ బండ్లు ఎండలో వానలో ఉంచాను. ఓకే, ఎండలో వానలో ఉంచాను. సో ఇప్పటిదాకా ఎటువంటి సిచ్యువేషన్ రాలేదు. ఓకే, సో కోకోనట్ జ్యూసే కాకుండా ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్, సమ్మర్ సీజన్ అయిపోయింది, నెక్స్ట్ వేరే సీజన్ వస్తుంది, అట్లేదన్నా మనం ఐటమ్స్ చేంజ్ చేసుకోవచ్చా? ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్కి, ఎందుకు అంటే సగటున ఇండియన్ వాతావరణం కానీ మన తెలంగాణ ఆంధ్ర వాతావరణం కానీ మనకి సగటున 365 రోజులలో ఒక 100 రోజులు నుంచి ఒక 150 రోజులు వర్షం కావచ్చు, చలి కావచ్చు, చలికాలం కావచ్చు, ఈ రోజులు తప్ప మిగతా రోజులన్నింటినీ మనకి బిజినెస్. ఓకే, మన బిజినెస్ ఎక్కడ? హైవేలలో, సెంటర్ కార్నర్లలో, రైల్వే స్టేషన్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర, బస్టాండ్ల దగ్గర. దీంట్లో ఒక్కొక్కరు కొంతమందికి ఇప్పుడు ఒక సోడా బండి దగ్గరికి వెళ్ళామనుకో, ఓన్లీ సోడా దొరుకుతుంది. ఒక జ్యూస్ బండి దగ్గరికి వెళ్ళామనుకో, ఒక జ్యూస్ బండి మాత్రమే దొరుకుతుంది, జ్యూస్ దొరుకుతుంది. ఒక ఐస్ కోలా బండి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక ఐస్ కోలా మాత్రమే దొరుకుతుంది. అదే మన బటర్ అమ్మే వాళ్ళ దగ్గర అదొక్కటి మాత్రమే దొరుకుతుంది. కానీ ఈ బండిలో 4-5 రకాలు మీకు ఎలా కావాలి అంటే అలా కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. రానున్న కాలంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ కస్టమర్కి, కంపెనీ ఆర్ అండ్ డి చేస్తుంది. ఓకే, కస్టమర్కి ఏం కావాలో దీంట్లో ఎవ్రీ 2-3 మంత్స్కి దీంట్లో ఫ్లేవర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే, అది కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. అది మీకు ఎలా ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి ఏంది అనేది మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం. రానున్న కాలంలో దీంట్లోకి చాలా రకాలైన జ్యూస్లు వస్తాయి, డిఫరెంట్ మోడల్స్లో. ఓకే ఓకే, నా కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి తక్కువ ఇవ్వాలి. ఓకే, లాభం ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవాలి. ఓకే సార్, మన ఫామ్కి ఏమేం లైసెన్సెస్ ఉన్నాయి? ఫుడ్ లైసెన్స్ ఉంది. ఓకే, లేబర్ లైసెన్స్ ఉంది. ఓకే, జిఎస్టీ ఉంది. ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉంది. అండ్ కంపెనీ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మినిమం ఇంపార్టెంట్. సో అవన్నీ మాకు ప్రొవైడ్ చేస్తారు కదా సార్, అంటే ఆన్ స్క్రీన్ మీద పెట్టడానికి? పంపిస్తాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ అండి శ్రీధర్. థ్యాంక్ యూ.
సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. Beat to